ಕರ್ನಾಟಕ ಜನರು, ಕರ್ನಾಟಕ ಮಕ್ಕಳು, ನಮಸ್ಕಾರ. ವಿಜಯ ರಂಗರಾಜು ಮಾತಾಡಿದ್ರು. ನೀವು ಚಾಲೋ ಪೆದ್ದ ತಪ್ಪು ಚೇಸಿ ಆ ತಪ್ಪುಗೆ ಶಿಕ್ಷ ಅನುಭವಿಸ್ತಾನು. ಕರೋನಾಲ ಉನ್ನಾನು, ಅದಕ್ಕೆ ಮಾಸ್ಕ್ ಬಿಟ್ಕೊಳ್ಳೋಣ. ನೀವು ನಾ ಮುಖಂ ಚೂಪಿಸಬಾರ್ದನೆ ಕಾದು ಕರೋನಾ ವಲ್ಲ ಬಾಧಪಡ್ತಾನು. నేను పెద్ద పాపం చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. ఫైటర్గానే వచ్చాను నేను. నేనేం పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. కొన్ని వ్యాపారాలు చేసి మొత్తం పోయింది. తర్వాత లండన్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఉన్నాను. చాలా కష్టపడ్డాను. రోడ్డు ఊడ్చాను, టాయిలెట్ ఊడ్చాను, అన్నీ చేశాను. కానీ నా కష్టం తీరు. నేనేదో ఆ రోజు ఆయన్ని పట్టుకోను లేదు, చేయను లేదు. అంత పెద్ద ఆయన నేను పట్టుకుంటే అక్కడ యూనిట్ వాళ్ళు నన్ను వదులుతారా? అప్పుడే చంపిస్తేవాళ్ళు కదా. కానీ చాలా సంవత్సరాల తర్వాత, ఎందుకంటే నాకు పెట్టిన షాట్ ఇంకొకటి పెట్టి వాడు చనిపోయాడు. ఒక వారం రోజులు ఉండి ఆ కోపం అలా ఉండిపోయింది. ఏదో ఒక ఫ్లోర్లో మీరు కన్నడ సినిమాలు చేయలేదు అని చెప్పి ఆ బుర్ర సినిమాస్ అడగడం, తర్వాత ఏదో ఒక ఫ్లోర్లో చెప్పేశాను. నన్ను దయచేసి క్షమించండి, మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నన్ను వదిలేండి బాబు, నేను వదిలేండి. కర్ణాటక జనాలకి నేను ప్రతి ఒక్కరికి కాళ్ళ కాళ్ళకి పడి నమస్కారం చేస్తున్నాను బాబు. విష్ణువర్ధన్ ఫ్యాన్స్ భారతమ్మ గారికి కూడా సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మాట ఎవరు చెప్పకూడదు నేను చెప్పేశాను. నేను సారీ, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు. మీకు కాళ్ళకి నమస్కారం చేస్తానే బాబు. నన్ను ఏమండి సుదీప్ గారు, కన్నడ రాజకుమార్ గారు అబ్బాయి పునీత్ రాజకుమార్ గారు, అందరు ఉపేంద్ర గారు, అందరు నన్ను మన్నించండి బాబు, మన్నించండి బాబు, మన్నించండి బాబు.